గిరిజనులకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించకపోవడంతో అన్యాయం జరుగుతోందని గిరిజన శక్తి నాయకుడు వెంకటేష్ చౌహాన్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన శక్తి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించకపోవడంతో గిరిజనులకు విద్య ఉద్యోగ రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. గిరిజనుల హక్కుల కోసం గిరిజన శక్తి గత 3 సంవత్సరాలుగా తాండా నుండి ఢిల్లీ వరకు అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు. రిజర్వేషన్ పెంచే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు గిరిజన శక్తి ఉద్యమిస్తుందన్నారు. 1,00,000 మంది సైనికులను తయారు చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. గిరిజన శక్తి 2017 సెప్టెంబర్ 7వ తారీఖున జనాభా తమస ప్రకారం రిజర్వేషన్ పెంచాలని, మేమెంతమందిమో మాకంత వాటా అనే ఒక లక్ష్యంతో రిజర్వేషన్ సాధన ఏకైక ఎజెండాగా గిరిజన శక్తి 2017 సెప్టెంబర్ 7వ తారీఖున ఇదే ఉస్మానియా గడ్డ మీద ఆవిర్భవించినటువంటి సంఘం గిరిజన శక్తి. గిరిజన శక్తి యొక్క లక్ష్యం తెలంగాణ ప్రాంతంలో విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉన్నది, మా జనాభా తమస ప్రకారం రిజర్వేషన్ పెంచాలనేటువంటి ఒక ధ్యేయంతో ఇవాళ రిజర్వేషన్ ని పెంచాలనే ధ్యేయంతోనే ఇవాళ గిరిజన శక్తి ఆవిర్భవించింది. దాంతోపాటు గిరిజన యూనివర్సిటీ ఇవాళ చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్ దాన్ని ప్రారంభించాలని, అలాగే గిరిజన రైతులు పోడు భూములను పట్టాలు చేసుకున్నారు కానీ ఇవాళకి వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా పరిస్థితి ఉన్నది, ఆ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని లక్ష్యం. అదేవిధంగా గిరిజన ఆడబిడ్డల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి, ఆడబిడ్డలను రక్షించాలనేటువంటి ధ్యేయంతో తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఎంతో మంది యువకులు అన్యాయానికి గురవుతా ఉన్నారు. ఒకవైపు నిరుద్యోగ సమస్య వల్ల గిరిజన విద్యార్థులు డిగ్రీలు పీహెచ్డీలు చేసి ఇలా గ్రామాలలో పనిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసమే గిరిజన శక్తి గిరిజన ప్రజలకు న్యాయం చేయాలని, గిరిజన ప్రజల కోసం ప్రభుత్వం కొట్లాడడానికి ఇలా తండా గూడెం నుంచి ఢిల్లీ వరకు కొట్లాడుతూ ఉన్నది గిరిజన శక్తి. అందులో భాగంగా ఇవాళ గిరిజన శక్తి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ గిరిజన ప్రజలకు మిగతా ప్రజా సంఘాలందరికీ గిరిజన శక్తి శుభాకాంక్షలు గిరిజన శక్తి సైనికులకు తెలియజేస్తా ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో మేము నిర్మాణం చేస్తా ఉన్నాం, రాబోయే ఆవిర్భావ దినోత్సవం కెల్లా తెలంగాణలో 1,00,000 మంది గిరిజన శక్తి సైనికులు తయారై రిజర్వేషన్ ఇస్తారు.